ఇన్వెస్టిగేషన్లో ఆమెకు ఒక ప్రత్యేకమైనటువంటి అంటే ఎంక్వైరీ చేయగలిగినటువంటి ఆఫీసర్గా ఆమెకి పేరుంది. అయితే ఈరోజు జరిగినటువంటి అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం నెక్స్ట్ ఇంకో రోజు చెప్దాం, ఎందుకంటే టైం ఇవాళ సరిపోదు. అందుకని అయితే ఇందుట్లో చూసినటువంటి అంశంలో చూస్తే ఈరోజు సిబిఐ విచారణ చేసినటువంటి దాంట్లో జగదీశ్వర్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని విచారణ చేశారు. అతను గతంలో వైఎస్ వివేక దగ్గర పిఏగా పనిచేస్తున్నాడు, అందుకని అతన్ని ఈరోజు విచారణకి అతన్ని విచారణ చేశారు. అట్లాగే లక్ష్మీకర్ రమణను కూడా ప్రశ్నించారు, వారిద్దరు కూడా ఎవరైతే పులివెందుల ప్రాంతానికి చెందినటువంటి వారిని. ఈ ఇక్కడ ఈ దర్యాప్తులో ఇంకా ఎన్ని రోజులు పడుతుంది అనేటువంటిది కూడా చర్చ జరుగుతుంది. గతంలో విచారించినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తులని విచారణలో పక్కన పెట్టి వీరిని విచారించడం అనేటువంటి దాంట్లో ఒక చర్చ జరుగుతుంది. అంటే ఇంకేమైనా కోణంలో ఉందా అనేటువంటిది, అంటే ఈ కోణంతో పాటు ఈరోజు కొత్తగా ఒక కడప పులివెందుల్లో ఒక సంచలనం కలిగిస్తున్నటువంటి మరొక అంశం ఏంటంటే ఎవరైతే ఈ కేసుకు సంబంధించి నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి ఎన్ఎస్పిఆర్ కన్స్ట్రక్షన్స్, శివప్రకాష్ రెడ్డి ఇప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విధేయుడిగానే ఉన్నారు, కాకపోతే నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి తమ్ముడు రాజశేఖర్ రెడ్డి. నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి వైఎస్ వివేక కుమార్తె సునీతని పెళ్లి చేసుకున్నాడు సార్, సునీతని వివాహం ఆడాడు. అందుకని నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్లు అన్నీ కూడా ఆపారు, టెండర్లు వెయ్యనీయొద్దన్నారు అన్నటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఆయన ఈ 2 నెలల కాలంలో ఏమైనా టెండర్లు వేశారా, టెండర్లు వెయ్యలేదా, టెండర్లు వేసినా బిల్లులు వచ్చినాయా రాలేదా అనేటువంటిది ఎవరైనా తెలుసుకుంటే తెలుస్తుంది. దాని మీద మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి సంబంధించి వాళ్ళ బ్రదర్కి సంబంధించినటువంటి కాంట్రాక్ట్లన్నీ ప్రజెంట్ ప్రస్తుతం పెండింగ్లో పడిపోయినాయి. ఇది ఒక అంశం. రెండోది రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైనటువంటి అంశం నిన్న మనం చెప్పాం, ఎవరైతే వైఎస్ సునీత తనకి పులివెందులలో ఉన్నటువంటి తనకి రక్షణ కల్పించాలి అని కోరటం అనేటువంటిది రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. వైఎస్ సునీత ఎవరు? వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె కదా, అట్లాగే వైఎస్ వివేక కుమార్తె నా జగన్మోహన్ రెడ్డి చెల్లెలు అయినటువంటి వైఎస్ సునీత అందుట్లో కడప పులివెందల్లో పులివెందల్లో వీరింటికి కోతవేటు దూరంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు ఉంటుంది, మరికొంచెం కోతవేటు దూరంలో భాస్కర్ రెడ్డి గారి ఇల్లు ఉంటుంది, ఇంకొంచెం దూరంలో నర్రెడ్డి వాళ్ళ ఇల్లు ఉంటుంది. మరి అన్నీ కూడా ఆ ప్రాంతంలో ఆమె అంత సెక్యూరిటీ ప్లేస్లో ఉండి కూడా ఆమె మరలా సెక్యూరిటీ అడిగిందంటే నిజంగా ఈ కేసులో ఏదో తెలియనటువంటి ఏదో ఒక రహస్యం దాగి ఉంది. అదేంటో మరి తెలవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో రీపోస్ట్ మార్టం అవసరమా అన్న చర్చ జరుగుతుంది. దీనిపైన రీపోస్ట్ మార్టం అవసరం లేదేమో అన్న భావన జర్నలిస్టులు లేదా సీనియర్ జర్నలిస్టులు మేధావుల దగ్గర నుంచి వ్యక్తమవుతుంది. ఎందుకు అని అంటే వాళ్ళు చెప్పినటువంటి ఒక అనాలిసిస్ పాయింట్ ఏంటంటే, ఓ సీనియర్ జర్నలిస్ట్ పెద్ద ఆయన మొత్తం చరిత్ర తెలిసిన ఆయన సార్, వారు చెప్పినటువంటిది ఆ పాయింట్ ఏంటంటే ఎక్కడైతే ఆ రోజు వైఎస్ వివేక హత్య జరిగినప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉంది, తెలుగుదేశం అది ముందు గుండెపోటనే అందరూ భావించారు. మనం కూడా పెద్ద పెద్ద బ్రేకింగ్లు వేసి గుండెపోటుతో చనిపోయాను. తర్వాత 4 గంటల 5 గంటల తర్వాత కాలు జారి పడ్డా అంటే రక్తం ఉందంట అన్నారు. తర్వాత 5 గంటల తర్వాత కాలు జారి బాత్రూంలో పడ్డా అంటే బలంగా గీసుకుందంట అన్నారు, ఎవరో చూడకపోయేటప్పుడు బ్లడ్ గారిపోయి చనిపోయారంట. తర్వాత 8 గంటల తర్వాత లేదు చంపబడ్డారంట అన్నారు. తర్వాత 9 గంటల తర్వాత లేదు నిర్దాక్షిణ్యంగా కొట్టేసి నరికేశారంట అన్నారు. 10 గంటల తర్వాత లేక దొరికింది అన్నారు. 11 గంటల తర్వాత ఇది రాత్రి ఎవరో కిరాతకంగా హత్య చేశారని, అప్పుడు 12 గంటల తర్వాత దీనిపైన అసలు వాస్తవాలు మరి బయటకు వచ్చినాయి. మరి ఎవరైతే సుధా సింగ్ గనక తెలుగు ట్రాన్స్లేట్ చేయించుకుంటే చాలా అంశాలు తెలుగు వస్తాయి. ఇంతకుముందు గతంలో ఆ రోజు జర్నలిస్టులు ఏమేం చెప్పారు, రాజకీయ నాయకులు ఏమేం చెప్పారు, ప్రెస్ కాన్ఫరెన్స్లు ఏమేం చెప్పారు, ఆ ఎవిడెన్సెస్లు ఏమేం మాట్లాడారు అన్నీ కూడా తీయొచ్చు. సరే ఈ అంశం అక్కడ పెడితే, ఇప్పుడు ఆ రోజు టీడీపీ ఉన్నప్పుడు వైఎస్ వివేక హత్య జరిగినప్పుడు టీడీపీ దాన్ని పూర్తి స్థాయిలో దానిపైన పోస్ట్ మార్టం చేసి ఎవరైతే ఉన్నారో వారిని పట్టుకునేందుకు విశ్వ ప్రయత్నమే దానికి సంబంధించి చేసింది. అందువలన అదే గనక అది టీడీపీకి సంబంధించిన వ్యక్తి అయితే ఏమైనా అనుమానం ఉండొచ్చు. కానీ వైసీపీ అధికారం నుండి వైసీపీ ఉన్నప్పుడు కనుక జరిగి ఉంటే
అనుమానాలు రావచ్చు. చనిపోయినటువంటి వ్యక్తి ఆ రోజుకు వైసీపీ వ్యక్తి, వైసీపీ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు దాని మీద పూర్తి స్థాయిలోనే పోస్ట్ మార్టం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో ఇంక ఇప్పుడు రీపోస్ట్ మార్టం ఉన్నటువంటి సాక్ష్యాలన్నీ ఉన్నాయి, మరి ఉన్నప్పుడు వాటికి సంబంధించిన రిపోర్ట్లన్నీ ఉన్నప్పుడు కూడా ఇంకా అవసరం లేదు. హత్యను ధృవీకరించారు, హత్య ఏ రకంగా దెబ్బల వలన జరిగిపోయిందని ధృవీకరించారు, ఎక్కడెక్కడ గాయాలు ఉన్నాయని ధృవీకరించారు, ఏ సమయంలో జరిగిందని ధృవీకరించారు, ఈ చేసినటువంటి వ్యక్తులు ఎటువంటి పదునైనటువంటి ఆయుధాలని వాడుంటారు అనేటువంటి ధృవీకరించారు. మరి ఇన్ని ధృవీకరణలు అన్నీ కూడా ఆ రిపోర్ట్లో స్పష్టంగా మెన్షన్ చేసినప్పుడు ఇంకా దీనిపైన ఫర్దర్గా చేయాల్సినటువంటి అవసరం ఉండకపోవచ్చు అనేటువంటి భావన వ్యక్తం చేశారు. అంటే ఇది ఒక నిజంగా వాల్యుబుల్ పాయింట్. ఇది ఇక ఈ కేసుకు సంబంధించి మనం శ్రీశైలం ఉన్నట్లున్నారు. శ్రీశైలం ఏంటి, సుధా సింగ్కు సంబంధించి ఇన్వెస్టిగేషన్ టీము ఎవరెవరు ఉన్నారు, ఏంటి ఏంటి, మీరు కూడా సిబిఐ కోర్టు వేసినట్లున్నారు, ఏంటి మీరు కూడా? అదే లేదా, మఫ్లరేనా, మఫ్లరా లేకపోతే అది సిబిఐ కోటా? సంవత్సరం రోజుల నుండి సిబిఐకి కేసు హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు సందీప్ కొన్ని రాజకీయ ఒత్తిడుల కారణంగా స్టార్టింగ్ లో సిబిఐ కూడా కొద్దిగా మందకొట్టే ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి మాటనైతే వాస్తవం. ఇప్పుడైతే బ్రాంచ్ హెడ్ గా ఇన్ఛార్జ్ తీసుకున్నటువంటి సుధా సింగ్ ట్రాక్ రికార్డ్ అనేటటువంటిది సక్సెస్ఫుల్ ఆఫీసర్ గా, ఇన్వెస్టిగేషన్ ఓరియంటెడ్ గా పనిచేసేటటువంటి ఆఫీసర్ గా ఆమెకు ట్రాక్ రికార్డ్ ఉంది. ఒరిస్సా క్యాడర్ కి చెందినటువంటి 2006 చెందినటువంటి సుధా సింగ్ మొత్తం ఒరిస్సాలో కూడా విజిలెన్స్ విభాగంలో, ఇంటెలిజెన్స్ విభాగంలో ఆమె సక్సెస్ఫుల్ ఆఫీసర్ గా మార్పులు తీసుకున్నటువంటి ఆఫీసర్. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ప్రారంభం చేయడం అనేటటువంటిది ఇప్పుడు ఈ కేసులో పురోగతి సాధిస్తుంది అనేటటువంటి మనం భావించుకోవచ్చు. గత 8 నుండి కరోనా సెకండ్ వేవ్ పాండమిక్ తర్వాత ఇప్పుడు సిబిఐ విభాగం అనేటటువంటిది ఈ కేసు పట్ల సీరియస్ గా ఉందనేటటువంటి మాట మాత్రం వాస్తవం. 2 కీలకంగా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసినటువంటిది, ఇన్క్వైరీ చేసినటువంటి వ్యక్తులు హిదాయతుల్లా కంప్యూటర్ ఆపరేటర్ గా వివేకానంద రెడ్డి దగ్గర పనిచేసినటువంటి హిదాయతుల్లా నుండి కొన్ని కీలక సమాచారాన్ని వాళ్ళు రాబట్టినట్టుగా మనకు సూచన ప్రాయంగా తెలుస్తుంది. ఎందుకంటే వివేకానంద రెడ్డి కొన్ని ఇంపార్టెంట్ ఫైల్స్ అనేటటువంటివి హిదాయతుల్లా కంప్యూటర్ నుండి డిలీట్ చేశారు అనేటటువంటి ఒక అభియోగం పైన హిదాయతుల్లాను సిబిఐ అధికారులు ఇన్వెస్టిగేషన్ చేశారు. అదే విధంగా వివేకానంద రెడ్డి దగ్గర పనిచేసినటువంటి దస్తగిరి డ్రైవర్ ను 3 ఏకంగా ఇన్క్వైరీ చేశారు. ఢిల్లీకి తీసుకెళ్లి కూడా అతన్ని స్పెషల్ ఇంటరాగేషన్ చేయడం అనేటటువంటిది ఈ కేసులో ఒక ట్విస్ట్ లాగా భావించవచ్చు. దస్తగిరి వివేకానంద రెడ్డి హత్యకు 6 ముందు అతను మానేసినా గానీ అతను కీలక విట్నెస్ గా, కీలక వ్యక్తిగా సిబిఐ అధికారులు భావిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 129 మందిని సస్పెక్ట్ గా గుర్తించారు, 32 స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు, టోటల్ 60 ఇందులో ఇంటరాగేషన్ చేసినటువంటిగా మనకు ప్రాథమికంగా తెలిసినటువంటి సమాచారం వంశీ గారు. ఏది ఏమైనా కానీ సునీతారెడ్డి గారు దీన్ని ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేయడం అనేటటువంటిది, సిబిఐ అధికారులకు ఈ హత్యకు సంబంధించినటువంటి టోటల్ రికార్డ్స్ సమర్పించడం అనేటటువంటిది ఒకటిష్టం అయితే ఆమె తాజాగా కడప ఎస్పీని కలిసి ప్రాణహాని ఉంది అనేటటువంటిది చెప్పడం అనేటటువంటిది ఈ కేసులో చాలా గొప్ప మలుపుగా భావించవచ్చు వంశీ గారు. రైట్, మీ వాయిస్ కూడా బ్రేక్ అవుతా ఉంది శిక్షణ. సరే, ఓకే, ఓవరాల్ గా ఈ కేసుకు సంబంధించినంత వరకు ఒక సుధా సింగ్, మీరు చెప్పినట్టు ఒడిశాలో చేయగలిగారు, అక్కడ విజిలెన్స్లో లేకపోతే ఇంటెలిజెన్స్లో అన్నీ సమర్థవంతంగా చేయగలిగారు, కానీ సరే సిబిఐలో కూడా ఇప్పటివరకు సమర్థవంతంగా చేస్తుండొచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు అనేటువంటిది ఈ దేశాన్ని కుదుపు కుదిపేస్తాయి, దేశ రాజకీయాలను ప్రభావితం చేయగలిగినటువంటి శక్తివంతులు ఉన్నటువంటి రాష్ట్రం కావున మరి ఏమైనా ప్రభావితం ఉండొచ్చా, లేదా నిజంగా నిష్పాక్షపాతంగా ఈ కేసును దర్యాప్తు చేస్తారా, లేదా ఈ కేసులో రాజకీయ ఒత్తిళ్లకి తల ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడుతుందా, లేదా రాజకీయ ఒత్తిళ్లని ఎదుర్కొని నిర్ముఖమాటంగా కేసులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నిందితులని అరెస్ట్ చేస్తారా, లేదా ఈ కేసుకు సంబంధించినటువంటి రాజకీయ ఒత్తిళ్లకు తలగ్గి ఎవరో సామాన్యమైనటువంటి వ్యక్తులని ఈ కేసులో చూపిస్తారా, ఏం జరుగుతుంది అనేటువంటిది మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో, భవిష్యత్తు రాజకీయాల్లో ఒక
మార్క్ కేసుగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కావున రాజకీయాలపైన, రాజకీయ చరిత్రలో ఇది ఒక కేసు, ఒక ఇంపార్టెంట్ కేసుగా ఉంటుంది. కావున దీనికి ఆ ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి నేపథ్యంలోనే మనము ఈ టాపిక్ని డిస్కస్ చేస్తున్నాం. సరే, శ్రీనాథ్ ఉన్నట్టున్నారు. శ్రీనాథ్, కనెక్ట్ అవ్వాలి. యా, ఓకే, రైట్. థ్యాంక్ యూ. ఇది ఈ కేసు సంబంధించి. సరే, ఇక నా అప్డేట్స్ ఇక మళ్ళీ రేపు డిస్కస్ చేద్దాం. ఎస్ సార్, ఒక బ్రేక్ తీసుకుందాం. రైట్, ఇక సూపర్ ప్రైమ్ టైంలో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.